Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చాలా దురదృష్టకరమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన గురించి ఈ రోజున మీడియా మిత్రులతో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. సంఘటన జరగడము అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం అనేటటువంటిది ఒక అత్యంత విషాదకరమైతే దాన్ని రాజకీయం చేసేటటువంటి ప్రయత్నంలో ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి పద్ధతి ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ తో ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి ఒక రీతిలో ఒక మహిళా లోకానికి రిప్రజెంటేటివ్ గా ఉన్నాను నేను ఇక్కడ మహిళా కమిషన్ చైర్పర్సన్ ని క్యాబినెట్ ర్యాంక్ తో ఉన్నాను కానీ ఈ రోజు నన్ను కూడా బెదిరించేటటువంటి ప్రయత్నం చేయడం అత్యాచార బాధితురాలి దగ్గర రాజకీయం చేయడం అనేటటువంటిది మాత్రం తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం ఈ రోజు నన్ను రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు గో బ్యాక్ అనేటటువంటి పద్ధతిలో నన్ను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళందర్ని ఎదుర్కొని తప్పి వాళ్ళందర్ని కూడా ఛేదించుకొని లోపల బాధితురాలి దగ్గరికి వెళ్తే దాదాపు 50 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళలు అత్యాచార బాధితురాలి దగ్గర గట్టిగా అరుస్తూ ఏమటో యుద్ధమా జరుగుతోంది లేకపోతే నాకు పరామర్శ నాకు అర్థం కాలేదు విపరీతంగా అరుపులు కేకలు అందరూ ఒకేసారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని తిడుతూ ప్రభుత్వాన్ని తిడుతూ నన్ను తిడుతూ అత్యాచార బాధితురాలు అమ్మాయి ఒక వణుకుతా ఉంది భయపడతా ఉంది అమ్మాయి గట్టిగా నన్ను కావలించుకుంది కళ్ళు మూసుకోమ్మా నువ్వేమీ చూడకు ఏమీ వినకు అని చెప్పి కూడా చెప్పినాను అందరినీ రిక్వెస్ట్ చేశాను రూమ్ బయటకు వెళ్ళి మీరు గట్టిగా అరవండి నేను సమాధానం చెప్తాను కానీ దయచేసి బాధితురాలి దగ్గర దయచేసి అని ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా రెచ్చిపోయి అసలు ఇది ఏం సంస్కృతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అత్యాచార బాధితురాలిని ఎవరైనా సరే అంతమంది అక్కడ కూడి ఇష్టానుసారం కేకలు పెడతా ఉంటే అసలు అమ్మాయి ఎంత షాక్ లో ఉంది కుటుంబమే షాక్ లో ఉంది అలాంటిది ఇష్టానుసారము బూతులు తిట్టడము ఎవరెవరినో మాట్లాడడము తిట్టడము అసలు మీద పడిపోవడం అమ్మాయి మీద పట్టడం నా మీద పట్టడం మంచం చుట్టూ చేరి ఇంత దిక్కుమాలిన రాజకీయం చేయడం తెలుగుదేశం పార్టీకి మాత్రమే చెల్లింది ఇంకెవరు కూడా ఇలా ఇంత నీచమైనటువంటి రాజకీయం చేయలేరు ఆ అమ్మాయి బాధితురాలు నేను మీతో మాట్లాడతాను దయచేసి అందరినీ బయటకు పంపించండి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేసింది చేతులు జోడించి నన్ను అడిగింది అందరినీ బయటకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు బాధితురాలు నాతో మాట్లాడతాను అంటుంది కొంత సమయం ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను ఆయన వెంటనే ప్రభుత్వం తరపున మీరేం చేస్తారో చెప్పండి ఇప్పుడు అనేటటువంటి పద్ధతిలో మాట్లాడారు ఈలోపుగానే వెనకున్నటువంటి బోండా ఉమా దేవినేని ఉమా ఇంకేవో ఇంకా చాలామంది దానికి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మహిళలైతే ఇష్టానుసారం ముందు ముందుకు దూసుకొస్తూ అరుపులు కేకలు ఆయన ముందే దయచేసి వాళ్ళని వారించండి అని చెప్పి నేను అడిగాను ఇదేమి రాజకీయం అండి అని చెప్పి నేను అడిగాను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎంత ఇష్టానుసారం అరుస్తుంటే మీరు కంట్రోల్ చేయరా అని అడిగాను వాళ్ళని కాసేపు సముదాయించినట్టు సముదాయించి మరో పక్కన వాళ్ళని రెచ్చగొట్టాడు ఆయన ఆయనే స్వయంగా నా పైన ఏలు చూపించి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కళ్ళు ఎర్రజేసేసి నా మీద ఏదో ఇట్లా ఏదో పోట్లకెత్తి వచ్చినట్టుగా తలకాయ ఇలా పెట్టుకుంటా మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళు ఆగుతారా నాయకుడుగా నువ్వు ఉండి మహిళా కమిషన్ చైర్పర్సన్ని ఏలు చూపించి కళ్ళు ఎర్రజేసి తలకాయ ఇలా పెట్టి పోట్లాడడానికి సిద్ధమైతే పక్కన ఉన్నటువంటి బోండా ఉమ్మ నీకు సిగ్గుందా అని చెప్పి నన్ను బూతులు తిట్టేటటువంటి బూతులు లంకించుకున్నాడు నేను ఈరోజు నా సిపి గారు ఇక్కడే ఉన్నారు పక్కన బోండా ఉమ్మ మీద నేను మహిళా కమిషన్ చైర్పర్సన్గా కంప్లైంట్ ఇస్తున్నాను చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను మహిళా కమిషన్ చైర్పర్సన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గోబ గుయ్యం అంటుంది అనే సందేశం వెళ్ళకపోతే మహిళలకు ధైర్యం ఎట్లా వస్తుంది ఆకురౌడిల్లాగా అచ్చోసిన ఆంబోతుల్లాగా విజయవాడలో పడి మీరు ఆడవాళ్ళని బతకనివ్వరు మీరు అధికారంలో ఉన్నప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా రోడ్డు మీద పెట్టి బెదిరించాడు ఈ బోండా ఉమ్మ ఈ కేసు నేను నాని ఈ దేవినేని ఉమ్మ ఇవాళ అధికారం పోయిన తర్వాత కూడా అత్యాచార బాధితురాలు ఆ కుటుంబాన్ని కూడా భయపెట్టేటటువంటి ప్రయత్నం అంటే మీతో మాట్లాడకపోతే మీతోనే మాట్లాడాలి ఇంకెవరితో మాట్లాడకూడదు అనేటటువంటి ఒక రౌడీ రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారని అడుగుతూ ఉన్నాను బాధితురాలిని కనీసం నాతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేయకుండా రాజకీయం చేయాల్సినటువంటి అంత ఇష్యూనా అని చెప్పి అడుగుతూ ఉన్నాను బాధితురాలిని ఎలా పరామర్శించాలి అందరం ఉమ్మడిగా ఇట్లాంటి ఒక అరాచకాలను ఎట్లా ఆపాలి అనేటటువంటి ఆలోచన చేయాలి తప్ప నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడిగాను వినోద్ జైన్ అనేటటువంటి వాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ విజయవాడలో ఒక అమ్మాయిని బలిగొన్నాడు
లైంగిక వేధింపులకు గురి చేస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అప్పుడు మీరు ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడిగాను తప్పండి అది రెచ్చిపోతారా దానికి ఆ మాటకి రెచ్చిపోతారా ప్రశ్నిస్తే తట్టుకోలేరా ఎంతో మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తూ ఉంటే ఇదే పరామర్శ జరగాలి కదా రాజకీయం చేయడానికి ఆడబిడ్డల్ని అడ్డు పెట్టుకోవాలా ఇది నేను అడిగాను రాజకీయం చేయొద్దండి బాధితురాల దగ్గర బయటికి వెళ్లి మాట్లాడుకుందామని అడిగాను కానీ ఆయన కన్ను గీటి నాయకులందరూ కూడా రెచ్చిపోయేటటువంటి విధంగా చేయడమే కాకుండా ఆయన స్వయంగా నా మీద ఒక దాడికి చేసి దిగేటటువంటి ఒక ప్రయత్నం చేయడం తోటి ఆ సంకేతం ఇవ్వడం తోటి అందరూ కూడా ఈ రోజున రెచ్చిపోయి మాట్లాడినటువంటి పరిస్థితి వాళ్ళందరూ వెళ్లిపోయాక అత్యాచార బాధితురాలు రెండు కూల్ డ్రింక్ బాటిళ్లు తాగితే తప్ప మాట్లాడలేనటువంటి పరిస్థితికి వచ్చింది ఆమెను సముదాయించి నెమ్మదిగా అన్ని సపర్యలు చేసిన తర్వాత కాస్త మాట్లాడగలిగింది అంత షాకుకు గురి చేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఎలా జరిగిందంటే బాధితురాల మీద బండలేసేటటువంటి ప్రయత్నం బాధితురాల్ని చివరికి భయపెట్టేటటువంటి ప్రయత్నం ఈ రోజున జరిగింది ఆ కుటుంబానికి ఈ రోజున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఈ విషయాన్ని స్పందించారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇటువంటి సంఘటన జరగడం పట్ల పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరారు అదే విధంగా ఇవాళ ఎవరైతే పాప కనిపించడం లేదు అని చెప్పి ఫిర్యాదు చేస్తే పోలీసుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే వారిపైన చర్యలు తీసుకోమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఈ రోజున మరి ఇప్పుడే సీపీ గారు చెప్తున్నారు పోలీసులపైన కూడా ఎస్ఐ పైన బహుశా మీకు తర్వాత చెప్తారు ఎస్ఐ పైన వాళ్ళపైన కూడా సస్పెండ్ చేసినట్లుగా చెప్తూ ఉన్నారు నిర్లక్ష్యం అనేది ఎక్కడ ఉన్నా కూడా ఇటువంటి సంఘటనల పట్ల ఉపేక్షించేది లేదు నేను ఒకటే మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రులు ఆడపిల్లల ఆడపాళ్లపైన అఘాయిత్యాలు జరిగితే స్పందించినటువంటి ముఖ్యమంత్రి ఒకళ్ళు లేరండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆడపిల్లల విషయము అదేదో ఆడవాళ్ల విషయం అన్నట్టుగా అత్యాచారాలు జరగనివ్వండి యాసిడ్ దాడులు జరగనివ్వండి గొంతులు కొయ్యనివ్వండి ముఖ్యమంత్రులు ఎప్పుడూ కూడా స్పందించలేదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంఘటన జరిగితే అది లైంగిక వేధింపులైనా అత్యాచారమైనా యాసిడ్ దాడైనా గొంతు కోసినా ప్రేమోన్మాది దాడి అయినా వెంటనే అధికారుల నుంచి రిపోర్ట్ తెప్పించుకొని బాధిత కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా వారం రోజుల్లో చార్జ్షీట్ పెట్టండి 21 రోజుల్లో శిక్ష పడేటట్టు చేయండి అని చెప్పి చెప్తున్నారు అది నేను అడిగాను ఈ రోజున ముఖ్యమంత్రిగా మీరు విదాజ్ జైన్ సంఘటన లాంటి జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించడం లేదు ముఖ్యమంత్రిగా అటువంటి సంఘటన పట్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలేదు అని చెప్పి అడుగుతున్నాను రాజకీయం చేయడానికి చాలా విషయాలు ఉంటాయండి ప్రజల తరపున నిలబడి పోరాడడానికి అనేక విషయాలు ఉంటాయి రాజకీయం చేయడానికి ఆడబిడ్డలను అడ్డు పెట్టుకోవడం ఆ క్రమంలో అత్యాచార బాధితురాలు ఒక బెడ్ ఒక రూము హాస్పిటల్కి వచ్చాము ఏది సోయి లేకుండా ఇంత పెద్ద పెద్ద అరుపులు అరుపులతోటి కేకలతోటి దదరిలి ఇదేమి బల ప్రదర్శన అండి అత్యాచార బాధితురాల దగ్గర బల ప్రదర్శన ఏంటి అసలు ఇంత ఇంత మూర్ఖత్వంగా మీకు ఏమన్నా చిన్న మెదడు చితికిందా రాజకీయం చేయడం అనేటటువంటి దాంట్లో అసలు ఏమాత్రం ఉచ్చం నీచం మానవత్వం ఏమీ కూడా లేకుండా ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేసినటువంటి కర్మ తెలుగుదేశం పార్టీకి పట్టిందని మేము అనుకుంటున్నాం కమిషన్ చైర్పర్సన్ ని పబ్లిక్ గా ఒక హాస్పిటల్లో ఇంతమంది సమక్షంలో బెదిరించినందుకు వాళ్లపైన చర్య తీసుకోవాలి తెలుగుదేశం రాజకీయాల్లో ఉన్నారు కనుక రాజకీయ పార్టీగా నాకు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు మీద దేవినేని ఉమా సారీ బాండా ఉమా మేడం